First of all, that's a kick-ass trailer what I just watched. ఈ ట్రైలర్ నేను ఆల్రెడీ చూశాను, నాకు ధ్రువ్ ఆఫీస్లో చూపించాడు ఒకసారి. దట్స్ అ కిక్యాస్ ట్రైలర్. ద మ్యూజిక్ ఇస్ అవుట్ స్టాండింగ్. యూ హ్యావ్ అ చరణ్ అర్జున్ లైక్ కరణ్ అర్జున్ మ్యాన్. దివ్ గివెన్ సమ్ కిక్యాస్ మ్యూజిక్ అండ్ దిస్ అ న్యూ టీమ్. నేను ఐ బీన్ సీయింగ్ దెమ్ ఆఫీస్లో ఆఫ్ లేట్. దే బీన్ వర్కింగ్ టువర్డ్స్ దిస్ డే ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. ఐ జస్ట్ వాంట్ టు విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. కొట్టేలా ఉన్నాడు సినిమా హిట్ చేయకపోతే మాట్లాడు. The girls, both of you guys look really beautiful, Sonia and Shivangi. Nenu ee function ki raadaniki one of the most important reasons is Sanjay Reddy garu. I know the very mention he is cringing right now, but like he earlier mentioned, he comes with a lot of passion and an aggression to do something. So he's been doing all sorts of stuff. I don't think one sheet will be enough to mention the number of things that you're doing. So I just want to wish everyone, the entire team, all the very, very best. Shubh ma'am, all the very best. Rupesh sir, hero kind of a zone. All the very best. Thank you. Priyadarshi kuda ikkada event la join ayyarani. Oh, ikkada invite cheddam. Shivangi, can we have you on stage? Also, Sonia. Anil Pallala garu, stage paiki raavalsindiga kortunnam. And the director of this film, G. Nitin garni. సినిమాటోగ్రాఫర్ జైపాల్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? డైరెక్టర్ శ్రీ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం వాల్యూమ్ తగ్గించండి. Can you please join the photo? నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. చరణ్ అర్జున్గా పేరుతో కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తుంటే అశ్వమేధం సినిమా నా దగ్గరికి వచ్చింది. ఇది నాకు ఎప్పటికీ ప్రత్యేకం, ఎందుకంటే ఫస్ట్ ఏదైనా మన వినాయకుడితో మొదలు పెడతామంటారు. ఇందులో గజానన పాటతోనే నేను స్టార్ట్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే మీరు ఈ మధ్య చాలామంది ఇందులో వినుంటారు, నువ్వో రాయి నేను శిల్పి అనే ఒక ప్రైవేట్ వీడియో సాంగ్ చాలా హిట్ అయింది. అది నేనే రాసి కంపోజ్ చేసి పాడాను. సో ఆ పాట నేను పాడానంటే దానికి కారణం ఈ అశ్వమేధం టీమే, ఎందుకంటే నేను నాలో సింగర్ ఉన్నాడన్న విషయాన్ని గుర్తించింది వీళ్ళే. ఇందులో ఎలా ఎలాగానే పాటని ప్రొడ్యూసర్స్ కానీ హీరో గారు డైరెక్టర్ గారు అందరూ ఫైట్ చేసి మరీ నాతో ఆ పాట పాడించారు. ఆ తర్వాత నేను పాడాను, అది ప్రజలందరూ ఈరోజు నాకు సింగర్గా నాకు ఓటేశారు. సో ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా నా కంపోజిషన్స్ కూడా మీరు అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటానని ఈ సినిమా సూపర్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టీమ్కి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి, హీరో గారికి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ధ్రువ్ మంచి యాక్షన్ స్టార్ కావాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో నన్ను చితగొట్టాడు నిజంగానే. సో నెక్స్ట్ సినిమాలో దేక్లేంగ బెట్ ట్రాన్స్లేట్ కర్దుంగా బాధ మీదకు. సో ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ సోనియా అండ్ ఐ జస్ట్ వాంట్ టు విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. వీ ఆర్ ఆల్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నౌ. సో యా, ఆల్ ది బెస్ట్ టు Team Ashwamedha. Hi Hyderabad. Thank you so much for all the love. And every time I've come to Hyderabad, I just feel like a different warmth here, which, and I don't feel like going back, honestly. And I'm really thankful to
Ashwamedham team. Priya ma'am, thank you so much. She is the lady who's launched me, I would say. And Dada, thank you so much for everything. He used to get angry at times, but he's the best director, I feel. The most understanding director. The most talkative of all, as you can see. He cannot stop talking. Just this man has to do. That's why we decided, like the team decided to give him an action film. Because you can't sit Dhruva Karunakar sitting at one place. So okay, let's call him hyperactive. He has to talk, as I said. So what else? It feels so great that finally this is happening. I've always dreamt of this and it's so surreal. I can't tell you guys. I would say, you might have heard this from all the actors, that we have put in a lot of hard work, efforts to this film since it's our first film. I know. But yes, that is true. We've put in a lot of hard work. It's not just a one-day thought which has come to us and we are like, let's make a film. There was a lot of research done for this film and I'm glad that it has come out this way. The trailer is amazing. And guys, now it's your turn. You guys have to respond to us. I would request you all to watch it, to like it, comment, and your comments are more than welcomed. We would like to listen to each and everything that you liked in the film, maybe didn't like, that will help us improve. So, thank you so much. I think film will talk about it itself. I'm not talking about the film, but I want to thank some people here. Two hidden talents are there. We all are here. You people will see us, you see our name. But two hidden talents are there who find me. One is Priya Nair and second is Aishwarya Yadav. Aishwarya is not here, but I want Priya to come ahead. And thank you, Priya, for giving me such a big opportunity. And thank you, Aishwarya, also. And I thank to Sridhar Master, Jaipal, please, and Charan. Three highlights are there in our films. One is the story, the storyline, screenplay and all. Cinematography, stunts, action and songs are the main highlights of our films. And because of these people, it happens and I'm very much thankful. And I assured you all, wherever I make film other than the Telugu, I'll take all these people with me. This is what Telugu Desam gives me, and thank you all of us, and thank you Silly Monk for such a great event. Thank you so much. Thank everyone over here to come over here for our this special occasion. All of you, like all of you, and also all my team here. How all they have come over here. I'm so grateful, so thankful, and yes, we all have worked very hard to make this film, and I'm so grateful and so blessed that I have got such a team standing with me. Each and one over here is so talented, so humble, so nice. I can't be more than grateful for this. And I would just expect that everybody, like whoever watches our trailer and the film, likes it. I just hope and wish that everyone loves the film over here and everyone welcomes us over here as one of the producers here, as that's my first film here. I just hope I get a lot of wishes. And that's all I can say. Thank you so much. Aura Avatar and Silly Monks, ee team ki munduga dhanyavaadalandi. Ee cinema naaku Deepak Baldev ani cheppi ayana naaku phone chesi itla oka project untundandi ani chepparandi. Aa cheppadantone naaku entante director vachi oka Marathi director annadu. Producer emo avademo Kerala ani cheppadu. హీరో ఏమో ఇంకో ఊరు అన్నాడు, ఉడిపి అన్నాడు. ఏమో ఇన్ని పెట్టుకుని ఏ భాషలో తీస్తున్నారు మీరు అన్నాడు, తెలుగు అన్నాడు. మరి డైరెక్టర్కి తెలుగు వస్తుందంటే తెలుగు రాదండి, ఆయన హిందీలో మరాఠీలో మీకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే సరే నాకు కథ చెప్పని చెప్పని చెప్తే అప్పుడు నితిన్ గారు నాకు ఫోన్లో నాకు సబ్జెక్ట్ చెప్పారండి.
చెప్తే ఈ పిక్చర్లో అంటే రెగ్యులర్గా ఉన్న విషయాలు కొన్ని అక్కడక్కడ ఉన్నప్పుడు కొంచెం ట్విస్ట్లు కనపడింది. ముఖ్యంగా నా క్యారెక్టర్లో నాకు యాక్చువల్లీ ఈ సినిమాలో ఒక మాంత్రికుడు క్యారెక్టర్, అంటే మాంత్రికుడు అంటే ఏదో అడవిలో కూర్చొని చేసే మాంత్రికుడు, మోడర్న్ మాంత్రికుడు అండి. సరే ఒక డిఫరెంట్గా ఉంది, తర్వాత అన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఈ సినిమా చేద్దామని చెప్పి డైరెక్టర్తో మరి మిగతా విషయాలన్నీ మాట్లాడి అది సెట్కి వచ్చానండి. సరే మాట్లాడడానికి ముందే డేట్ల విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే నాకు ఇన్ని డేట్లే కావాలండి, అంతకన్నా నాకు ఎక్కువ వద్దు నాకు అని చాలా ఖచ్చితంగా చెప్పారండి ఆయన. అంటే ఒక డైరెక్టర్కి ఆ గ్రిప్ అనేది ఎప్పుడు ఉండాలండి, ఇంత డేట్సే నాకు కావాలండి, అంతకు మించి నాకు వద్దు అని చెప్పారు. సో ముందుగా నితిన్ గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, ఎందుకంటే ఆయన చెప్పిన డేట్లకైనా ముందే నన్ను ఆయన వదిలేశారు. ఒక నిర్మాతని ఎంత సేవ్ చేయవచ్చో ప్రొడక్షన్ కాస్ట్లో ఆలోచించి ఆయన ప్లాన్ చేయడం, షూటింగ్ జరిగినప్పుడు ఏ షాట్ కావాలో ఆ షాటే ఆయన తీసారండి. ముందే వచ్చి నాకు సీన్ చెప్పేసి ఇది క్లోజ్లో వస్తుంది, ఇది ఓవర్ ద షోల్డర్ వస్తుంది, ఏదో ట్రాలీయో క్రేన్ ఏదో ఒకటి వస్తుంది ఇంతే అని చెప్పి చెప్పారు తప్ప ఆ సీన్ని అటు నుంచి ఇటు నుంచి తీయలేదు. అంటే దానికి కారణం ఏంటంటే ఆయన ప్లానింగ్, ఆయన కూడా ఉన్న టీమ్, దాంతోపాటు జయపాల్ గారు, అంటే ఆ లైటింగ్ చేస్తే ఎంత ఫాస్ట్గా మనం తీయవచ్చు అని. రోజుకి 3-4 సీన్లు తీశారు, ఒక 2 సీన్లు మటుకు ఏదో కొంచెం పెద్ద సీన్ కాబట్టి అక్కడ టైం అయింది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే భాష తెలియని ఒక డైరెక్టర్ వచ్చి అక్కడికి వచ్చి అంత చక్కగా సీన్లు చేశారంటే నిజంగా ఆయనకి ముందు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అదే మాదిరిగా ప్రొడ్యూసర్ వచ్చేసి ఒక లేడీగా ఉంటూ రెగ్యులర్గా సినిమాలు ఎలా చేస్తారో ఆ విధంగా సినిమా ప్లానింగ్, అంటే ఒకళ్ళ షిఫ్టింగ్ ఉంటే ఆ షిఫ్టింగ్ కూడా చాలా ఫాస్ట్గా టైం వేస్ట్ చేయకుండా చాలా బాగా చేశారు. ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ ఖర్చు పెట్టారు, మీరు చూసారు ఆల్రెడీ మీరు ట్రైలర్లో. సో ప్రొడ్యూసర్ కూడా ఏంటంటే చెప్పాలంటే మహిళలు, మరి ఐశ్వర్య గారు, వందన గారు, ప్రియ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా మిగతా టెక్నికల్ విషయాలు చెప్పారు, ఆడియో గురించి, కెమెరా గురించి. సో హీరో ధ్రువ గురించి చెప్పాలంటే నాకు ఫస్ట్ ధ్రువ కలిసినప్పుడు ఇందాక చెప్పినట్టు చాలా ఎనర్జెటిక్గా, అసలు సైలెంట్గా ఉండడం, ఎప్పుడు చూసినా ఎవరితోనే మాట్లాడుతూనే ఉంటాడు. సో వచ్చి ఆల్రెడీ ఒక ఫైట్ సీక్వెన్స్ చేసినప్పుడు ఫైట్ మాస్టర్ శ్రీ గారు కూడా ఉన్నారు. సో నాకున్న ఈ ఫైట్స్ అనుభవంలో మేము చేసినప్పుడు ఏంటంటే ఎలా మాకు ఈ రోపులు కానీ బెడ్లు కానీ ఇవన్నీ అంతగా లేదు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకమంటే దూకాల్సిందే, కింద బెడ్ పెడితే అక్కడ మా అదృష్టం కాలు ఇరిగితే ఇరుగుతుంది లేకపోతే లేదు. కానీ ఈ హీరో నేను చూసింది ఏంటంటే ఇప్పుడు ఉన్న మోడర్న్ ఎక్విప్మెంట్ సేఫ్టీకి అన్నీ ఉన్నప్పుడు తను అదేది వాడకుండా రిస్క్ తీసుకొని చేసింది నేను దానికి విట్నెస్, నాకు తెలుసు అది. నా షూటింగ్ జరిగేటప్పుడు నేను చూశాను, ఇంత రిస్క్ తీసుకుని ఆయన చేస్తున్నాడే అంటే నా భయం ఏంటంటే ఏదైనా పొరపాటు ఏదైనా జరిగిందంటే షూటింగ్ సెట్ అయిపోతుంది. మా కాలం అలా జరిగింది, ఎందుకంటే మేము కాంపిటీషన్లో రిస్క్ తీసుకుని గ్లాస్ బ్రేకింగ్ కానీ ఏదైనా సరే ఆల్రెడీ చేసి దెబ్బ తగిలితే వారం రోజులు 10 రోజులకి షూటింగ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ డేట్లు అన్నీ అప్సెట్ అయిపోయి మళ్ళీ అందరినీ పట్టుకోవడం కష్టం. సో చాలా జాగ్రత్తగా ఏంటంటే మేము కొన్ని వాటికి డూపులు వాడాం. ఎందుకు వాడామంటే కేవలం ఈ ఒక రీజన్కి, మాకు ఇంత సేఫ్టీ ఎక్విప్మెంట్ లేదు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఆ సేఫ్టీ ఎక్విప్మెంట్ నాకు ఇప్పుడు ఇస్తే 10 ఫ్లోర్స్ నుంచి కూడా దూకొచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఈ హీరో ఏం చేశాడంటే నాకు అవన్నీ వద్దని చెప్పి మినిమం అంటే ఏదో బెడ్, ఎందుకంటే పైనుంచి పడేటప్పుడు వాడి చాలా బ్రహ్మాండంగా ఆయన ఫైట్స్ వరకు నేను చూశాను, చాలా అద్భుతంగా ఆయన చేశారు. కో స్టార్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ షీ హాజ్ అ అమేజింగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. I'm hero's niece in this movie. So, thank you Nitin sir. Thank you Priya ma'am. Thank you Dhruva sir. Thank you. Done? అద్భుతమైన క్యారెక్టర్స్ తో మల్లేశంగా కూడా మన థ్యాంక్ యూ సో మచ్ అందరికి, పాత్రకి, సోదర సోదరి మనందరికి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అందరికి. సేమ్ ఇందాక సుమన్ గారు అన్నట్టు ఇట్లా ఒక
మరాఠీ డైరెక్టర్ అంట అందరూ ఇట్లా డైవర్స్ టాలెంట్ ఉన్నారు వీళ్ళు వీళ్ళు తెలుగు సినిమా చేస్తారంటే నేను కూడా నమ్మలే ముందు. బట్ భాయ్ హో దిన్ ముజే అభి భీ యాద్ ఆప్ సెట్ పే ఆకే ముజే కహానీ సునాయే థే ఆప్కే ఆచార్ విచార్ ఔర్ ఈ సోచ్ జో హై ఆప్మే ఈ సినిమా కా బియాండ్ హై బహుత్ అచ్చా లగా ఆప్సే బాత్ కర్కే ముజే లగా ఆజకల్ ఐసా కోయి సోచ్ భీ రహా హై కి ఐసే కహానీ బనా సక్తే కర్కే బహుత్ బహుత్ ఖుషీ హువా ముజే ఆప్సే మిల్కే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రియా జీ జబ్ పెహలీ బార్ ఆప్ సెట్ పే ఆయే థే షాయద్ ఐ థింక్ ఏక 5-6 ఘంటే ఆప్ పూజా కర్నే కే బాద్ ఆయే థే ముజే లగా యహీ హై హీరోయిన్ ఇస్ ఫిల్మ్ కా బట్ బాద్ మే పతా చలా ఇట్ శివాంగి సో బట్ ఇట్ వాస్ అ నైస్ జెస్చర్ వాకే మే ముజే తో భగవాన్ పే ఇత్నా విశ్వాస్ నహీ రఖతా హూం బట్ ఆప్నే జో ముహూర్త్ దియే సీదా మేరీ మందిర్ పే గయా ఘర్ పే వో థ్యాంక్ యూ సో మచ్ ఇట్ ఇస్ అ లవ్లీ జెస్చర్ అండ్ ధ్రువ మేరే భాయ్ కితనే పేరే టూటే కితనే బోన్స్ ఇస్ మూవీ కే బాద్ నాకు తెలిసి నో ఇన్సూరెన్స్ కంపెనీ విల్ కమ్ ఫార్వర్డ్ టు యునో సైన్ సమ్ డీల్ విత్ యూ మ్యాన్ సీరియస్లీ I wish you all the best my brother and I know kitna hard work kiya tumne is movie ke liye in terms of physically mentally and also you have learned the language so welcome to the Telugu film industry this is a movie industry which has place for everyone and all the very best to the team it is lovely working with all of you I know that look. So, thank you everyone. And okka mata nenu Suman gariki chinna appudu nunchi fan nenu ee cinema lo first one chudagane itla chustu undipoyanu sir mimmalni alage ante oka Venkateshwara Swami like maak image mind lo ala undindi and working with you was really great sir great fun mito shala share chestunnanu and లాస్ట్లో ఈ స్టోరీ వస్తే ఈ స్టోరీ అయ్యేదాకా అసలు ఈ సినిమాలో విలన్ అనేది ఎవరో తెలీదు సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఐ ఫౌండ్ ఇన్ ద స్క్రిప్ట్ వెన్ నితిన్ భాయ్ వాజ్ నరేటింగ్ ఇట్ ఆల్సో మంచి క్యారెక్టరైజేషన్స్ అన్నీ చాలా నీట్గా రాస్తున్నారు అనిపించింది సో గివ్ ఇట్ ఎ షాట్ బికాజ్ నౌ ఇట్ ఈస్ విత్ రెడ్డి గారి దగ్గర ఉంది ఇప్పుడు సినిమా So thank you so much for picking up something like this and all the very best team thank you so much thank you who the culprit is in the movie before the movie releases oh my ee video pai mee viluvaina comments ni maato share cheskondi and inko visham subscribe cheyadam marchipokandi